డియర్ ఫ్రెండ్స్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ దృష్టి పెట్టింది క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఈ నెల పద్నాలుగు నుంచి జిల్లాలో కాగ్ ఆడిట్ బృందం పర్యటించనుంది వివిధ పాఠశాలలు కార్యాలయాలను పరిశీలించనుంది కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా పాఠశాలలన్నీ మూతపడి ఉండగా విద్యార్థులకు డ్రై రేషన్ పంపిణీ చేశారు ఈ సరుకులు సక్రమంగా అందాయా లేదా అన్న విషయంపై కాగ్ బృందం ఆరా తీయనుంది ఈ నేపథ్యంలో ఉప విద్యాశాఖ అధికారులు ఎంఈఓలు హెచ్ఎంలు అప్రమత్తంగా ఉండాలని డిఈఓ గారు కోరారు అధికారులు టీచర్లు ఆడిట్కు సిద్ధంగా ఉండాలని సూచించారు ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పశ్చిమ గోదావరి ఏలూరు వారు ఉత్తర్వులను జారీ చేయటమైంది దాని ప్రకారం పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నుంచి కేంద్ర ప్రభుత్వం వారు ఆడిట్ టీమ్ డ్రై రేషన్పై తనిఖీలు నిర్వహించున్నారు కాగ్ ఆడిట్ టీం వారు కొన్ని మండల విద్యాశాఖ కార్యాలయంలో మరియు ప్రైమరీ ప్రై అప్పర్ ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాలను తనిఖీ చేయదురు అని తెలియజేస్తున్నారు కావున జిల్లాలో అందరు ఉప విద్యాశాఖ అధికారులకు మండల విద్యాశాఖ అధికారులకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వారు మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరి ఒక్కసారి తెలియజేనది ఏమనగా డ్రై రేషన్కు సంబంధించి ఎక్విటెన్స్లు స్టాక్ రిజిస్టర్లు ఫోటోలు మరియు ఇతర రికార్డులు సిద్ధంగా ఉంచుకొనవలను ఇది అతి జరురుగా భావించవలను అని ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ వీడియోలో మనం ఈ ఆడిట్కి సంబంధించి ఏ రికార్డులను మనం సిద్ధం చేసుకోవాలి ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలుసుకుపోయే ముందర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జిల్లాలో ఆడిట్ కాగ్ నిర్వహించబోయే ఆడిట్ కోసం మన కొన్ని రికార్డులు సిద్ధం చేసుకోవాలి అవేంటో చూద్దాం ఒకసారి కాగ్ పరిశీలన టీమ్స్ పరిశీలించబోయే రిజిస్టర్లు ఒకటి ఉపాధ్యాయుల వాలంటీర్ల హాజరు పట్టీలు రెండు అడ్మిషన్ రిజిస్టర్లు పిల్లల హాజరు పట్టీలు నాలుగు ఎండిఎం స్టాక్ రిజిస్టర్లు ఐదు డ్రై రేషన్ పంపిణీ రిజిస్టర్ ఆరు ఇండ రిజిస్టర్ ఏడు శానిటరీ వర్కర్ రిజిస్టర్ ఎనిమిది విజిస్ విజిటర్స్ రిజిస్టర్ తొమ్మిది పేరెంట్ కమిటీ రిజిస్టర్ ఈ రిజిస్టర్లని ముఖ్యంగా చూడటం జరుగుతుంది అందులో మరొకసారి చూద్దాం ఒకటి ఉపాధ్యాయుల హాజరు పట్టీలు రెండు అడ్మిషన్ రిజిస్టర్లు మూడు పిల్లల హాజరు పట్టీలు నాలుగు ఎండిఎం స్టాక్ రిజిస్టర్లు ఐదు డ్రై రేషన్ పంపిణీ రిజిస్టరు ఆరు ఇండియన్ రిజిస్టర్ ఇవి చూస్తారు వీటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పంపిణీ జరిగిందా లేదా అనే దాన్ని అంచనా వేస్తారు దానికి గాను మనకి ఎన్ని విడతల ఎన్ని విడతలుగా మనకి డ్రై రేషన్ అందింది ఆ డ్రై రేషన్ మనం పంపిణీ చేసామా లేదా ఆ ఎక్విటెన్స్ ఉందా లేదా చూడాలి దానికి గాను మనకి ఏ స్పెల్లో ఎంత వచ్చిందో మనం ఒకసారి గమనిద్దాం ఇక్కడ ఫేజ్ వన్లో పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై అంటే మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి లాక్డౌన్ మొదలైంది పంతొమ్మిది నుంచి ఇంకా పాఠశాల తెరుచుకోలేదు ఆ తేదీ నుంచి మనకి విడతల వారీగా డ్రై రేషన్ ఇవ్వడం జరిగింది అందులో మొదటి విడతగా పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై వరకు మొత్తం పది పని దినాలకు గాను ఒక కేజీ రైస్ ఎనిమిది గుడ్లు నాలుగు చిక్కీలు ప్రాథమిక పాఠశాలకు ఇచ్చారు అదే యూపీ పాఠశాలకైతే ఒకటిన్నర కేజీల రైస్ ఎనిమిది గుడ్లు నాలుగు చిక్కీలు ఇచ్చారు అదేవిధంగా హై స్కూల్కి కూడా ఒకటిన్నర కేజీల బియ్యం ఎనిమిది గుడ్లు నాలుగు చిక్కీలు ఇవ్వటం జరిగింది రెండో ఫేజ్లో ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు నాలుగు ఇరవై అంటే ఇరవై మూడు నాలుగు ఇరవై ఆఖరి పనిదినం మనకి ఆ రోజు వరకు కూడా పదిహేడు వర్కింగ్ డేస్ని లెక్క కట్టి ప్రాథమిక పాఠశాలకి ఒకటి పాయింట్ ఏడు కేజీల బియ్యాన్ని పద్నాలుగు గుడ్లని తొమ్మిది చిక్కీలని ఇచ్చారు అదే ప్రాథమికోన్నత పాఠశాలకైతే రెండు పాయింట్ ఐదు ఐదు సున్నా బియ్యాన్ని పద్నాలుగు గుడ్లని తొమ్మిది చిక్కీలని ఇవ్వటం జరిగింది అదే హై స్కూల్స్ కూడా ప్రాథమిక పాఠశాలకు ఏ విధంగా ఇచ్చారో అలాగే రెండు పాయింట్ ఐదు ఐదు కేజీల రైస్ని పద్నాలుగు గుడ్లని తొమ్మిది చిక్కెన్లు ఇవ్వటం జరిగింది మూడో ఫేజ్ ఇది ఓన్లీ హాస్టలర్స్కి మాత్రమే ఇవ్వటం జరిగింది పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై వరకు ముప్పై రోజులుగా నిర్ణయించి ముప్పై పందినాలుగా నిర్ణయించి ప్రైమరీ పాఠశాలకు అయితే ఏమీ ఇవ్వలేదు యూపీ పాఠశాలలోనూ హై స్కూల్లోను పన్నెండు కేజీ పన్నెండున్నర కేజీల బియ్యాన్ని ముప్పై గుడ్లని ఇరవై ఎనిమిది చిక్కీలని ఇవ్వటం జరిగింది అలాగే నాలుగో ఫేజ్కి వచ్చేటప్పటికి ప్రాథమిక ప్రాథమికోన్నత హై స్కూల్స్కి కూడా ఇచ్చారు అది ఇరవై నాలుగు నాలుగు ఇరవై నుంచి పదకొండు ఆరు రెండు వేల ఇరవై వరకు అంటే పూర్తి వేసవ కాలం మనం ఏదైతే కాల సెలవులు తీసుకుంటామో ఆ వేసవ కాలంలో కూడా డ్రై రేషన్ పంపిణీ చేయడం జరిగింది దానికి గాను నలభై వర్కింగ్ డేస్ నలభై వర్కింగ్ డేస్ కానీ నాలుగు కేజీల బియ్యం ముప్పై నాలుగు కోడిగుడ్లు ఇరవై చిక్కీలు ఇవ్వటం జరిగింది అదే యూపీ పాఠశాలలోకి వచ్చేటప్పటికి ఒక్కొక్క విద్యార్థికి ఆరు కేజీల బియ్యం ముప్పై నాలుగు కే ముప్పై నాలుగు కోడిగుడ్లు ఇరవై చిక్కీలు ఇచ్చారు ఇదే పరిమాణాన్ని హై స్కూల్స్ కూడా ఇచ్చారు తర్వాత ఐదో ఫేజ్ ఫేజ్ ఫైవ్లో పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై అంటే మనం మామూలుగా అయితే ఎప్పుడైతే పాఠశాల తెరుచుకుంటుందో ఆ తేదీ నుంచి ఆగస్టు చివరి పని దినం వరకు మొత్తం అరవై రెండు వర్కింగ్ డేస్గా లెక్కించి ఆరు కేజీల రెండు వందల గ్రాములు ప్రాథమిక పాఠశాలకి యాభై ఆరు గుడ్లు ముప్పై ఐదు చిక్కీలు ఇవ్వటం జరిగింది ప్రాథమిక ప్రాథమికోన్నత అయితే ప్రాథమికోన్నత హై స్కూల్కి అయితే తొమ్మిది కేజీల మూడు వందల గ్రాముల బియ్యం యాభై ఆరు కోడిగుడ్లు ముప్పై ఐదు చిక్కీలు ఇవ్వటం జరిగింది తర్వాత ఫేజ్ ఆరో ఫేజ్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై వరకు ఇరవై ఐదు వర్కింగ్ డేస్గా లెక్కించి రెండున్నర కేజీల బియ్యాన్ని పద్నాలుగు కోడిగుడ్లని పదమూడు చిక్కిల్ని ప్రాథమిక పాఠశాలకు కేటాయించారు అదే యూ యూపీ పాఠశాల హై స్కూల్ పాఠశాలకైతే మూడు కేజీల ఏడు వందల యాభై గ్రాముల బియ్యం పద్నాలుగు కోడిగుడ్లు పదమూడు చిక్కిల్ని ఇవ్వటం జరిగింది తర్వాత ఆరో ఫేస్ ఆరో ఫేజీలో మళ్ళా తిరిగి ఇవ్వటం జరిగింది ఈ ఆరో ఫేజ్లో ఒకటి పది రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై వరకు మ మలి విడతగా పదమూడు రోజులను లెక్కించి ఒక కేజీ మూడు వందల గ్రాములు ఏడు కోడిగుడ్లు ఆరు చిక్కిలు ఇవ్వటం జరిగింది అంటే రెండో విడతగా ఇవ్వడం జరిగింది దీనికి అంటే అక్టోబర్ ఒకటి నుంచి పాఠశాల తెరవాలనుకున్నారు కానీ తెరవలేకపోవటం వల్ల ఈ ఈ కొద్ది మొత్తాన్ని కూడా మళ్ళీ ఇవ్వటం జరిగింది ఎందుకంటే అదే నెలలో కూడా దసరా సెలవులు ఉంటాయి అందువల్ల పదమూడు రోజులే వర్కింగ్ డేస్గా చూపించడం జరిగింది ప్రాథమికోన్నత అయితే ఒకటి పాయింట్ ఒక కేజీ తొమ్మిది వందల యాభై గ్రాములు కోడిగుడ్లు ఏడు చిక్కీలు ఆరు అదేవిధంగా హై స్కూల్కి కూడా అంతే పరిమాణాన్ని ఇచ్చారు చివరిగా ఇప్పుడు నవంబర్ నెల ఏడో ఫేజ్ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నుంచి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై వరకు ఇరవై నాలుగు పని దినాలుగా నిర్ణయించి రెండు పాయింట్ నాలు నాలుగు వందల కేజీ గ్రాముల బియ్యాన్ని అలాగే పదమూడు కోడిగుడ్లని పదమూడు చిక్కీలని ఇవ్వటం జరిగింది అదే ప్రాథమికోన్నత పాఠశాల మరి హై స్కూళ్ళకు మూడు పాయింట్ ఆరు కేజీల బియ్యాన్ని పదమూడు చిక్కి పదమూడు చిక్కీలని పదమూడు కోడిగుడ్లని ఇవ్వటం జరిగింది ఈ విధంగా మనకి మొదటి ఫేజ్ నుంచి ఏడవ ఫేజ్ వరకు కూడా బియ్యం చిక్కీలు కోడిగుడ్లని పంపిణీ చేయడం జరిగింది వీటన్నిటికీ మనం ఎక్కువ తయారు చేసుకోవాలి ఆల్రెడీ అందరూ తయారు చేసుకునే ఉంటారు అయితే మనము తీసుకున్న పరిమాణానికి డిస్ట్రిబ్యూట్ చేసిన దానికి సరిపోయిందా లేదా సరిచూసుకు ఎక్విటెన్స్ అన్నీ కూడా సరిగ్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టాక్ రిజిస్టర్లో సరిచూసుకోవాలి అంటే మనకు వచ్చిన స్టాకు మనం డిస్ట్రిబ్యూట్ చేసింది మనం చేసుకున్న దానికి సరిపోయిందా లేదా చేసుకోవాలి అది మనకి మరి మరి ముఖ్యమైన విషయం స్టాక్ రిజిస్టర్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు మనకి పాఠశాలలో విద్యార్థులందరూ కూడా గ్రామాలు వెళ్ళిపోవటం అలాగే వలస కూలీలు వాళ్ళ యొక్క స్వగ్రామాలకు ఎలా వెళ్ళిపోవటం వల్ల కొన్ని అందించలేకపోయి ఉండొచ్చు మన పాఠశాలలో అయితే వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా వారి యొక్క స్వస్థలాలకు పంపించటము లేకపోతే వారి యొక్క చిరునామా కనిపెట్టి వాళ్ళకి అందించే ఏర్పాటు చేసి సరి అయిన ఎక్కువటెన్స్ తీసుకుని మనం జా జాగ్రత్తగా చేసుకోవాలి అదేవిధంగా పరిశీలించబోయే అంశాన్ని కూడా మనం ఏ విధంగా చేసుకోవాలో చిన్న బాడలు ఇవ్వటం జరిగింది మనం రిసీవ్డ్ యూటిలైజ్డ్ అండ్ క్లోజ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎ డ్రై రేషన్ అనే దానికి కూడా ఒక ఫార్మాట్ని ఇక్కడ చూపిస్తున్నాను నేను దాంట్లో పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల వరకు నేను ఇక్కడ చూపించాను నేను దాంట్లో మనకి ఇలా గడులు తీసుకోండి కమోడిటీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రిసీవ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని మనం మనం ఎగ్స్ రైస్ చిక్కి నిలువుగా కాలంలో తీసుకోండి ఈ అడ్డు వరుసలో ఏమేమి తీసుకుంటారంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ రిసీవ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ అది కూడా ఏ విడతల వారీగా తీసుకుని మనం స్టాక్ రిజిస్టర్లో నమోదు చేసుకోండి ఈ ఈ దీని ప్రకారం చూసుకుని ఈ నవంబర్ చివరి వరకు కూడా ఒక స్టాక్ రిజిస్టర్ని తయారు చేసుకుని మనకు ఇప్పుడు ఎంత స్టాక్ ఉందో దాన్ని టాలీ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇంకా మిగిలిన మనకి ఏమేమి రిజిస్టర్లు కావాలో మరొకసారి చూద్దాం మనం ఉపాధ్యాయుల హాజరు పట్టీలు సరిగ్గా చూసుకోండి అలాగే అడ్మిషన్ రిజిస్టర్ ఎవరెవరైతే అడ్మిషన్ తీసుకున్నారో అడ్మిషన్ తేదీ నుంచి వాళ్ళ యొక్క డ్రై రేషన్ పంపిణీ ఉంటుంది అలాగే పిల్లల యొక్క హాజరు పట్టీలు ఎండిఎం స్టాక్ రిజిస్టర్లు డ్రై రేషన్ పంపిణీ రిజిస్టర్ ఇండియన్ రిజిస్టర్ మనం అదేవిధంగా కూడా మనం ఇండియన్ పెట్టాము మన క్లోజింగ్ బ్యాలెన్స్ యాప్లో కూడా ఎంత పెట్టాము మనం అది రిసీవ్ చేసుకున్నా లేదా దానికి ఇండియన్ రిజిస్టర్లో మనం సరిచూసుకోవాలి అదేవిధంగా మన పాఠశాలలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్ రిజిస్టర్ విజిటర్స్ రిజిస్టర్ పేరెంట్ కమిటీ రిజిస్టర్ ఈ ఈ రిజిస్టర్ల ఆధారంగానే చూసి వెళ్తుంది అనుకుంటే పొరపాటు ఎందుచేతంటే మళ్ళీ పేరెంట్స్ తోటి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి అంద సక్రమంగా అందే లేదో క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించడం జరుగుతుంది అందుచేత ఈ కాగ్ టీమ్ మన పాఠశాలకే కాకుండా డైరెక్ట్గా గ్రామంలోకి కూడా వెళ్ళి అందరికీ కూడా ఈ డ్రై రేషన్ పంపిణీ జరిగిందో లేదో పరిశీలించ పరిశీలించవచ్చు అందుచేత అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా చాలా జాగ్రత్తగా అందరికీ అందేయలేదో చూసి అందిన దానికి సరైన ఎక్విడెన్స్ని భద్రపరుచుకుని ఈ ఈ కాక్ టీంలో ఏ విధమైన ఇబ్బంది త తలెత్తకుండా మా అన్నీ క్లియర్ చేయగలుగుతారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ